ఒక చారిత్రాత్మకమైన ఘట్టం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అదేంటంటే జూలై 8 దివంగత నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా విజయవాడ నడి ఒడ్డున స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ గారి 125 ఫీట్ స్టాచ్యూని శంకుస్థాపన ప్రారంభించారు మా యువ ముఖ్యమంత్రి గారు. అయితే ప్రారంభించిందే తడవుగా తెలుగుదేశం నాయకులందరూ గారు గగ్గోలు పడుతున్నారు, నానా హంగామా చేస్తున్నారు. అసలు అంబేద్కర్ గారు ఎవరు? అంబేద్కర్ గారు ఒక కులానికి మతానికి చెందినవారు కాదు, ఆయన కొందరి వాడు కాదు, ఆయన అందరి వాడు. అంబేద్కర్ గారిని ప్రపంచం మొత్తం కూడా ఒక దిక్చూచిగా భావిస్తారు. అంబేద్కర్ గారి చిత్రపటాలు కొలంబియాలో, జపాన్లో, యూనివర్సిటీలో ఉన్నాయంటే అసలుకి ఎంత ఆశ్చర్యం. ఎందుకంటే మన భారతదేశంలో పుట్టిన వ్యక్తికి ప్రపంచం యావత్తు కూడా అంత ఘన నివాళులు అర్పిస్తుంది. మరి మిజోరాం, మేఘాలయ అనే రాష్ట్రాల్లో 90% మంది ఎస్సీలు ఉంటే వాళ్ళకి 50% మాత్రమే రిజర్వేషన్ ఇచ్చిన దాఖలున్నాయి. అయితే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో అంతేకాకుండా ఒక ప్రజాస్వామ్యం గురించి, ఒక సార్వత్రిక ఓటు గురించి, స్థానిక ప్రభుత్వం గురించి మాట్లాడింది అంబేద్కర్ గారే. అంబేద్కర్ గారు అసలు పుట్టకపోతే ఏమైంటిదో అనేది మనము ఊహించడమే కష్టం. ఎందుకంటే యావత్ జగత్తు కూడా అసమానాలతో ఉండేది, ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల బ్రతుకులు అతలాకుతలమయ్యాయి. అంతేకాకుండా ఇక ప్రజలు ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని కుల మత భేదాలతో ఇక భిన్న సంస్కృతులు మతాలు ఉన్న భారతదేశం ఒక గగ్గోలు పెట్టేది. కానీ అంబేద్కర్ గారు భావి భారతాన్ని ముందే ఊహించి ఈ యొక్క కుల మత భేదాలు అసమానతలు లేకుండా భావి భారతం బాగుండాలి అంటే ఒక వజ్రాయుధాన్ని అంటే రాజ్యాంగాన్ని రచించి ఒక రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆయనకి షుగర్ ఉండేది, డయాబెటీస్ ఉన్నప్పుడు ఆయన రాసేటప్పుడు ఆ యొక్క రాజ్యాంగ పరిషత్లో ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు కళ్ళు కూడా సరిగ్గా కనిపించకపోయినా తన యావత్ జీవితాన్ని కూడా ఈ యొక్క రాజ్యాంగ రాయటానికి ఆయన వెచ్చించారు. ఎంతో కష్టపడి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఆయన రాజ్యాంగాన్ని రాసించి తర్వాత ఈ యొక్క కమిటీకి ఇవ్వటం జరిగింది. సో ఇలాంటి అతిపెద్ద రాజ్యాంగమే ప్రపంచంలో భారత రాజ్యాంగం. కనుక భారత రాజ్యాంగ రచయిత, భారత రాజ్యాంగ నిర్మాత, ఒక సోషలిస్ట్, బుద్ధిస్ట్ అండ్ బ్యారిస్టర్ ఆఫ్ లా, అంతేకాకుండా అందరూ బాగుండాలి, ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు అంటే ఎంతమంది అయితే బడుగు పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అధికారం వస్తేనే ఈ యొక్క అగ్రకులాల వాళ్ళ అధికారాన్ని వాళ్ళు ఎదుర్కోగలరని, వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా సామాజికంగా న్యాయం జరగాలి అంటే వాళ్ళందరూ బాగా చదవాలి అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఆల్ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఒక కులం ప్రాతిపత్తి మీద ఏ జాతిని కానీ మన ఏమి నిర్మించలేమని కూడా చెప్పారు. కనుక కులం అనేది పక్కన పెట్టి అందరూ కూడా కష్టపడాలి, బాగా చదవాలి. ఎందుకంటే అంబేద్కర్ గారంటే ఏంటి? ఒక చదువుల ఉద్యమం. అంబేద్కర్ గారంటే ఏంటి? ఒక ఇంగ్లీష్ చదవటానికి ఒక మార్గదర్శకం. ఎందుకంటే నాలాంటి వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు అంబేద్కర్ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇంత పెద్ద చదువులు చదివి మేము అమెరికా, లండన్, స్విట్జర్లాండ్ లాంటి దేశాలన్నీ తిరిగేసి వచ్చాం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా అంబేద్కర్ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని చదవటం జరిగింది. ఇంకా నేను అంబేద్కర్ మెడికల్ కాలేజ్లో కూడా చదివానని చెప్పుకోవడానికి నాకు ఇంకెంతో గర్వంగా ఉంది. ఎందుకంటే అంబేద్కర్ గారి పేరు మీద ప్రతి ఒక్క యూనివర్సిటీ కానీ లేకపోతే కాలేజెస్ కానీ అంబేద్కర్ గారు పేరు పెట్టుకున్నారంటే అర్థం ఏంటంటే ఆయన ఒక స్టాచ్యూ కూడా ఎట్లా ఉంటుందంటే నుంచోని ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని చూపుడు వేలతో మనకు చూపిస్తుంటారు. అంటే అర్థం ఏంటంటే అదేదో పాయింట్ చేసినట్లు కాదు, అంటే మీరు కరెక్ట్గా మంచి మార్గంలో నడవాలి, తర్వాత ఆయన ఒక దిక్చూచిగా మనం అనుకుంటాం. ఇలాంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎంత అవమానించారంటే గత ప్రభుత్వం 2015 ఆయన కొరకు అంబేద్కర్ స్మృతివనం అనుకుంటూ ఎప్పుడైతే కాల్ మనీ, సెక్స్ రాకెట్ వాళ్ళ యొక్క గొంతు మీద పీలికల మీదకి వచ్చిందో ఆ టైంలో ప్రకటించడం జరిగింది. తర్వాత 2017-18 మధ్యలో మీరు ఎవరైనా ఈ యొక్క అంబేద్కర్ జయంతి రోజు ప్రతిసారి కూడా మీటింగ్స్ పెట్టి ఎవరైనా కానీ మీరు సలహాలు, సూచనలు ఇవ్వండి, ఎలా వేస్తే బాగుంటుంది అనుకుంటూ 6 నెలలు వ్యత్యాసంతో వాళ్ళు కాలక్షేపం చేస్తూనే ఉన్నారు. తర్వాత దానికి ఒక కమిటీ ఏర్పరిచి మాజీ మంత్రులైన రావెల్ కిషోర్ బాబు గారిని,
దాని రూపకల్పనకు తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నక్కానంద బాబు గారిని వేయడం జరిగింది. కమిటీలు వేస్తూనే ఉన్నారు, గ్రాఫిక్స్ వస్తున్నాయి. అయితే మనకి పాతకాలంలో ఒక జాతీయం ఉంటుంది, ఎవరైనా కానీ ఒక మాయగాడు కనిపిస్తే మనం ఏమంటాం, వీడింతేలే వాడు ఎప్పుడు కూడా అరచేతిలో వైకుంఠం చూపిస్తాడనే జాతీయం ఒకటి ఉండేది. సో ఈ జాతీయానికి అర్థం చంద్రబాబు నాయుడు గారు దాన్ని మోడర్న్ అడాప్ట్ చేసి అదుగో అమరావతి, అదుగో పోలవరం, అదుగో అంబేద్కర్ శృతివనం అనుకుంటూ ఆ జాతీయాన్ని చాలా నాడు తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదుగో ఇదుగో అనకుండా గత ప్రభుత్వం అమరావతిని ఎలా గ్రాఫిక్స్లో చూపించిందో అలా చూపించకుండా ఇదిగో ఇక్కడే అనే మాదిరిగా అంబేద్కర్ స్టాచ్యూకి, అది కూడా 125 feet అంబేద్కర్ స్టాచ్యూకి మనము శంకుస్థాపన చేయటం జరిగింది. ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా అంబేద్కర్ గారు అంత మహనీయుడు నడిర్ ఒడ్డు మీద ఉండాలా, లేకపోతే ఎస్సీ కులాల్లో పుట్టాడు కనుక ఊరి చివర ఉండాలా, మీరు మందడంలో సెక్రటేరియట్స్ మీ సామాజిక వర్గం దగ్గర మీ యొక్క సెక్రటేరియట్స్ దగ్గర నుంచి సీఎంఓ ఆఫీస్ నుంచి కట్టుకున్నారు, మరి అంబేద్కర్ గారి శృతిమానం ఎక్కడ చేస్తారండి, నేలపాడు అంటే ఊరు చివర, అసలు ఎక్కడో దిక్కు దివాణం కూడా లేదు. ఇదిగోండి ఈ పిక్చర్, ఏదో 26% కట్టేశామన్నారు. 2018 మార్చిలో దీనికి పునాదులు వేసి కనీసం పిల్లర్స్ కూడా లేపలేదు. ఇలాంటి భాష భావాలు అంబేద్కర్ గారిని వెన్నుపోటు పోర్చడం అంటే ఇది ఈ విధంగా ఉంది. కాదేది కవితకు అనర్హం అంటారు శ్రీశ్రీ గారు, దానికి చంద్రబాబు నాయుడు గారు కాదేది వెన్నుపోటుకు అన్న టైప్లో ఉంది. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు గురుజాడ గారు గారు చెప్పినట్లు కూడా మనం చూసుకుంటే దేశం అంటే మనుషులో, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అని చెప్తారు. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ జాతీయాన్ని ఎలా వాడతాడంటే, దేశం అంటే మట్టి కాదో దాన్ని, ఎస్సీలంటే మట్టి బొమ్మలోయ్, ఎస్సీలు ఓటేసే పనిముట్లోయ్ అంటారు. ఈ విధంగా ఎస్సీల్ని ఎంత వాడుకున్నారంటే, ఇక నార్మల్ ఎస్సీస్ని పక్కన పెడితే దళితులు వీళ్ళందరినీ, కానీ జాతి పిత మనకి రాజ్యాంగ రచయిత ఇంత పెద్ద మహానుభావుడికి కూడా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పోర్చడం అనేది ఇదెంతో హాస్యాస్పదంగా ఉంది. దీన్ని ఎవరు కూడా, బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా మీ యొక్క గ్రాఫిక్స్ చూసి అందరూ ఎంతో సంతోషపడ్డారు, అబ్బా మనకి ఎంత బాగున్నాయి ఈ గ్రాఫిక్స్, ఇంత అద్భుతమైన కట్టడం, మనకి చంద్రబాబు నాయుడు గారి హయంలో అంబేద్కర్ స్మృతివనం అంటే అది ఒక రీడింగ్ రూమ్స్, లైబ్రరీ, ఆధ్యాత్మిక కేంద్రం, పార్క్, లేజర్ ల్యాంప్స్, ఇవన్నీ చూస్తుంటే ఇంత చారిత్రాత్మక కట్టడం చూసి అందరు కళ్ళు జిగేలమన్నాయి. అది కూడా గ్రాఫిక్ అయినందుకు దళిత వర్గాలు ఎవరు కూడా మిమ్మల్ని క్షమించే స్థితిలో లేరు. మీరు ఇంకా రాజధాని అని చెప్తున్నారు కదా అమరావతిని, అమరావతిలో దళితుల యొక్క ఎసెండ్ ల్యాండ్ లాక్కుంది 4,500 ఎకరాలు, మీరు కాదా అని అడుగుతున్నా. ఇంకా దళితులకి మొన్న ఇస్తున్న ఇళ్ల స్థలాల పట్టాల్లో 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తుంటే దానికి హైకోర్టులో అడ్డుకొని మీరు స్టే తెచ్చింది మీరు కాదా అని అడుగుతున్నా. అమరావతిలో 54,000 మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి ఇళ్ల స్థలాలు ఇద్దామనుకుంటే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అనుకుంటూ కోర్టులో కేసేసింది మీరు కాదా అని నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు, ప్రజలందరూ మిమ్మల్ని చూస్తున్నారు, ఎందుకంటే మీకు ఇంతకాలం కూడా వాళ్ళు ఎంత బుద్ధి చెప్పినా కానీ వాళ్ళ ఓట్ బ్యాంక్లో ఎన్ని సీట్లు, 23 సీట్లు మీకు కట్టబెట్టినా కానీ మీకు ఇంకా బుద్ధి రాలేదు. మీరు 23 మంది ఎమ్మెల్యేని గత ప్రభుత్వం మీ హయాంలో వైసీపీ ఎమ్మెల్యేస్ మీరు కొని 4 మంత్రి పదవులు వాళ్ళకి ఏకంగా ఇచ్చారు కదా, అది రాజ్యాంగానికి తూట్లు పరచడం కాదా నేను అడుగుతున్నా. ఇక జన్మభూమి కమిటీలో ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఎంత చిత్రవద్ద చేశారంటే, ఒక రేషన్ కార్డు రావాలన్నా మీ కండవ వేసుకుంటేనే ఆ వెచ్చే మాదిరిగా మీరు చేశారు, అందుకే ప్రజలందరూ కూడా మీకు బుద్ధి చెప్పారు, అది ఇంకా మీరు తెలుసుకోవట్లేదు. ఇక ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నీ కూడా మీ విదేశాలకు వెళ్తున్నప్పుడు ఆ యొక్క మీ యొక్క విమానం ఖర్చులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నీ కూడా మీ విదేశాలకి మీరు
అంటే మీ జలసాలకు వాడుకున్నారు. ఇక చాలామంది ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ మూత పడిపోయినాయి, ఎందుకంటే ఆ నిధులు చాలలేదని. తద్వారా చాలామంది ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు చదువు కూడా దూరం అవడం జరిగింది. ఇక మీరు ఇంకొక పని ఏం చేస్తారని, ఎప్పుడైతే అంబేద్కర్ గారు జయంతి వస్తుందో మీరేమో విదేశంలో కూర్చొని డీల్స్ మాట్లాడుకుంటారు. అంటే ఇక అంబేద్కర్ గారు అది కూడా కాకుండా అంబేద్కర్ జయంతి రోజు మీరు దళిత తేజం అనే ప్రోగ్రాం పెట్టారు, మీకు గుర్తుందో లేదో. అంటే ఒక అంబేద్కర్ గారు కాకుండా, బాబు జగజ్జీవనుడు కాకుండా, దళితులను అన్యాయం చేసిన మీరు దళిత తేజం అవుతారా అని నేను అడుగుతున్నా. అంతేకాకుండా ఇంతమంది మోసం చేసి బడుగు బలహీన వర్గాలని మీరు ఈ యొక్క 2 లాక్ అంటే దగ్గర దగ్గర 2,000 జాబ్స్ ఉంటే కూడా బ్యాక్లాగ్ జాబ్స్ వాళ్ళకి ఇవ్వకుండా మీరు వాళ్ళకి నిరుద్యోగం అనుకూలంగా చేశారు. మరి ఇలాంటప్పుడు మీరు దళిత తేజమవుతారా లేకపోతే దళిత ద్రోహి అవుతారా అని కూడా నేను అడుగుతున్నా. కనుక మీరు ఇప్పటికైనా ఈ యొక్క ఎంతో కాస్ట్లీ ల్యాండ్ అంటే స్వరాజ్ మైదానంలో అది ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు గాంధీజీ గారు, పింగళి వెంకయ్య గారు తిరిగిన ఆ ప్రదేశంలో అందరి కూడా విజయవాడలో ఉన్న పొల్యూషన్ని మనం దూరం చేస్తూ ఒక ఆధ్యాత్మిక చింతనగా మంచి కాన్ఫరెన్స్ హాల్, లైబ్రరీ అలాంటి కట్టి 25 ఎకరాల్లో అంతేకాకుండా అక్కడ ఎకరము అంటే మీకు మాటలే కాదు, అది ఒక గజమే 2 లక్షల పైన ఉంది. అంటే అది చూసుకుంటే ఎకరం 100 కోట్లు. అలాంటి ప్రాపర్టీని అంత అంటే విజయవాడ నడి ఒడ్డున ఇలాంటి ప్లేస్లో కట్టడం అనేది అందరూ కూడా చాలామంది మనశ్శాంతి కొరకు అక్కడ వెళ్ళి కూడా మనము ఆధ్యాత్మిక చింతన చేసుకోవచ్చు. అలాంటి మంచి ఘనత నివాళులు అంబేద్కర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే దీన్ని కూడా మీరు అడ్డుకుంటారా అని నేను అడుగుతున్నా. ఎవరికైనా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దళితుల మీద ప్రేమ, అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే. దళితుల్ని ఒక ఉపకరణాలుగా, పనిముట్లుగా వాడుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు. కనుక ఈ వ్యత్యాసాన్ని ప్రజలందరికీ తెలుసు, అదే మీ సిద్ధాంతం. సో ఇక నుంచైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వండి, ఎందుకంటే ఇంతకాలం కూడా మీరు మాటలు కోటలు దాటుతాయి మీవి. ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లు, సమీక్షలు అనుకుంటూ టైం వేస్తారు తప్పితే ఎప్పుడు కూడా మీ యొక్క చేతలు గడపలు కూడా దాటవు. కనుక మీరు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి బుద్ధి తెచ్చుకొని ఈ మాకు అంబేద్కర్ గారు దళిత పితామహుడు, మేమెంతో ఆయన్ని గౌరవంగా చూసుకుంటాం. మాకు ఇప్పుడు ప్రతి జయంతి కానీ వర్ధంతి కానీ పూలమాలలు వేసుకొని మా యొక్క భావాలని అంబేద్కర్ గారి స్టాచ్యూలో చూసుకొని మేము ముందుకు వెళ్తాం. అలాంటి అంబేద్కర్ గారికి ఇంత ఘన నివాళి ఆంధ్రప్రదేశ్లో, అది కూడా విజయవాడ నడి ఒడ్డున జరుగుతుంది అంటే ఇక అంతకంటే ఘన నివాళులు ఎక్కడ కూడా ఇవ్వలేదని మరొకసారి గుర్తు చేస్తూ, ఎప్పుడైనా కానీ అంబేద్కర్ గారి ఆశయ సాధనలు జగనన్నతోనే సాధ్యం అనే మాదిరిగా ఈ యొక్క 125 ఫీట్ అంబేద్కర్ స్టాచ్యూని, తర్వాత అక్కడ ఆత్మాత్మిక చింతనతో కట్టే కాన్ఫరెన్స్ హాల్ కానీ, రీడింగ్ రూమ్స్ కానీ, లైబ్రరీస్ కానీ తొందరగానే కంప్లీట్ చేసుకుని జగనన్న చేతుల మీదుగానే మనం త్వరలో అది ఓపెన్ చేద్దామని మీరందరూ కూడా దానికి నిదర్శనంగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.